హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్టు టిప్స్ అండ్ మోర్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి, మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అహోబిళం క్షేత్రం గురించి కాస్త వివరాలు తెలుసుకుందామండి. అహోబిళం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కింద ఉన్న ఒక గ్రామం. చాలా ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడ కలదు. ఆళ్లగడ్డ నుంచి మనకు 22 కిలోమీటర్ల దూరంలో, నంద్యాల నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ అహోబిళం ఆలయం ఉంది. అహోబిళం అంటే కేవలం హిందువుల ఆలయం మాత్రమే కాదండి, ప్రకృతి సోయగం నిండిన పర్యాటక ప్రదేశంగా కూడా చెప్పవచ్చు. వైష్ణవులకు ఇష్టమైన ముఖ్యమైన ఆలయాల్లో ఈ అహోబిళం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కూడా ఒకటి. పురాణాల ప్రకారం అహోబిళం పూర్వం అహోబలం అని పిలిచేవారట. లక్ష్మీ నరసింహస్వామి వారి శక్తిని బలాన్ని ఆ దేవతలు పొగడడం చేత ప్రశంసించడం వలన అహోబలం అయినది. ఎగువ అహోబలంలో భక్త ప్రహ్లాదుడు తపస్సును మెచ్చి ఆ స్వామివారు స్వయంభుగా ఇచ్చట వెలిశారు, కావున అహోబలం అని కూడా పిలుస్తారు. స్వామివారు భక్తుల కోసం తన నరసింహ అవతారాన్ని 9 ప్రదేశాలలో ప్రకటించడం చేత నవనారసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడకు విచ్చేసిన భక్తులందరూ ఎగువ దిగువ అహోబిళ పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని తరిస్తారు. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇక్కడ ప్రధానమైనది పవనాశిని నది. సాక్షాత్తు ఆ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై సుందర వదనంతో శేషపీఠంపై సాక్షాత్కరిస్తారు. ఈ క్షేత్రం 108 దివ్యక్షేత్రాలలో ముఖ్యమైనదిగా చెప్తూ ఉంటారు. వైష్ణవ ఆళ్వారులు దర్శించి వారు స్తుతించిన క్షేత్రాలు మాత్రమే దివ్యక్షేత్రాలుగా పిలువబడతాయి. అటువంటి దివ్యక్షేత్రాలలో ఈ అహోబిళం క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. మనం పౌరాణికాల్లో చూసుకున్నట్లయితే ఆ ఆదిశేషుడే పర్వతంగా ఆకృతి చెందాడని తెలుస్తోంది. ఈ అహోబిళం క్షేత్రం అభివృద్ధికి ప్రసిద్ధికి ఎందరో రాజులు తమ తమ సేవలను అందించారట. పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర ప్రభువులు, రెడ్డిరాజులు మొదలగు రాజవంశాలు ఈ క్షేత్ర అభివృద్ధికి కృషి చేసిన వారే. దక్ష్యాద్రి, గరుడాద్రి, సింగవేల్కొండ్రం, ఎగువ తిరుపతి, పెద్ద అహోబిళం, భార్గవ తీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లతో పిలువబడుతోంది. ఈ అహోబిళం చుట్టూ అంతా నవనారసింహ ఆలయాలు కలవు. అవి జ్వాలా నరసింహ, అహోబళ నరసింహ, మాలోలు నరసింహ, క్రోధా నరసింహ, కారంజ నరసింహ, భార్గవ నరసింహ, యోగానంద నరసింహ, క్షత్రపద నరసింహ, పావన నరసింహ. వీటినే నవనారసింహ క్షేత్రంగా పిలువబడుతోంది. రాక్షసుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం నందు ఉద్భవించిన స్థలం ఈ అహోబిళ క్షేత్రం. ఇక ఎగువ అహోబిళంలో వేయించేసిన మూల విరాట్టు స్వామివారికి నరసింహస్వామి అహోబిళం, అహోబల నరసింహస్వామి, ఓబులేశుడు అని వివిధ రకాల పేర్లతో ఆయన భక్తులచే పిలిపించుకుంటున్నారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిళం ఆలయం కలదు. శ్రీవెంకటేశ్వర స్వామివారు తన కళ్యాణ సమయంలో ఆయన ప్రతిష్ఠించిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దిగువన ఉన్న దిగువ అహోబిళం. ప్రతి ఏటా ఈ ఆలయానికి
చుట్టూతా ఉన్నటువంటి 35 గ్రామాల నుంచి భక్తులు వేంచేస్తుంటారు. అదేవిధంగా ప్రతి ఏటా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి, కోలాహలంగా కూడా ఉంటాయి. ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వివిధ రకాల బస్సు సౌకర్యాలు కూడా కలవు. తిరుపతి నుంచి ఈ క్షేత్రానికి చాగల మర్రి నుంచి ముత్యాలపాడు, కృష్ణాపురం, బాచేపల్లి మీదుగా కూడా చేరుకోవచ్చు. ఇక బస్సు సౌకర్యమే కాకుండా ఈ రైల్వే స్టేషన్ అనగా నంద్యాల రైల్వే స్టేషన్ మన అహోబిలానికి దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్. ఈ ఆలయ ప్రాంగణమంతా కూడా చుట్టూరా కొండలు, పచ్చని ప్రకృతి రమణీయతతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటువైపు చూసినా పచ్చని కొండలు, ఎత్తైన కొండల మధ్య ఈ ఆలయం ఉండటం మరో విశేషం. కేవలం దివ్యక్షేత్రమే కాకుండా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుగా పర్యాటక ప్రదేశంగా కూడా ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ వైష్ణవ దేవాలయాల్లో అహోబిలం క్షేత్రం కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం. భక్తులకు కోరిన కోరికలు తీర్చేటి కొంగు బంగారంగా దిగువ అహోబిలంన సుందర వదనంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తుండగా, ఎగువ అహోబిలంన ఉగ్రరూప నరసింహస్వామి దర్శనమిస్తుంటారు. ఇది ఫ్రెండ్స్ అహోబిల క్షేత్ర చరిత్ర. నాకు తెలిసినంత వరకు మీకు వివరించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎంతో కొంత మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టగలను. ప్లీజ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. బాయ్ అండి.